ब्रेकिंग न्यूज़ चूस्तुन्नाम इनेल 27వ तेदी नुंडी टीडीपी जातीय कार्यदर्शि माजी मंत्री नारा लोकेश कुप्पम नुंडी चेपट्टुन्न पादयात्रकु पोलीस शाख अनुमति लभिंचलेदु। इप्पटिकी टीडीपी पोलिट ब्यूरो सभ्युलु वल्ल रामय्य लोकेश चेपड़ुतुन्न पादयात्र अनुमति कोरकु डीजीपीकी लिखितपूर्वकंगा टीडीपी पार्टी नुंची अनुमति कोरुतू आर्जी दाखलु चेशारु। अयिना सरे पोलीस शाख नुंडी एटुवंटि अनुमतुलु राकपोवडंतो टीडीपी नेतलु अयोमयं गंदरगोळंलो पड्डारु। इप्पटिके लोकेश पादयात्र संबंधिंचि टीडीपी डिजिटल मीडिया पेद्द एत्तुन प्रचारं निर्वहिस्तुंदि। ఈ నెల 27వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వేద పండితులు కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు నిర్వహించి లోకేష్ పాదయాత్ర చేపడతారని టీడీపీ నేతలు చెబుతున్నారు। ఏపీలో ఏ అంశం తీసుకున్నా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే తలపిస్తున్నాయి। జీవో నంబర్ 1 జగడం ముదురుతుంది। తాజాగా ఏపీలో రాజకీయంగా వివాదాస్పదమైన జీవో నంబర్ 1 పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది। ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేస్తుంది। అయితే ఈ కేసు హైకోర్టులో తిరిగి 23న విచారణకు రానున్నటంతో కేసును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించాలని సుప్రీం కీలక సూచన చేస్తుంది। టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు గుంటూరులో నిర్వహించిన సభల్లో తుకిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు। దీని సాకుగా చూపిన ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 1 అస్త్రాన్ని బయటకు తీసి విపక్షాలకు చెక్ పెట్టాలనుకుంది। రోడ్లపైన సభలు ర్యాలీల నిర్వహణపై తీవ్రమైన ఆంక్షకు పెట్టడం రాజకీయ దుమారం రేపింది। ఇక దీనిపై విపక్షాలన్నీ ఏపీలో సర్కారుకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చాయి। బ్రిటిష్ కాలం నాటి చట్టం తెస్తారా అంటూ మండిపడ్డాయి। మొత్తానికి సుప్రీంకోర్టు కూడా బంతిని ఏపీ హైకోర్టులో వేయడంతో ఈ నెల 23 వెలువడే ఆదేశాలపైనే ఉత్కంఠ నెలకొంది। మరోపక్క ఈ నెల 27వ తేదీ నుండి టీడీపీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ కుప్పం నుండి చేపట్టనున్న పాదయాత్రకు పోలీసుకు అనుమతి లభించలేదు। దీంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది।